హలో వ్యూయర్స్, మీరు పెట్రోల్ బంక్లో ఫోన్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? అయితే ఈ ఫ్యాక్ట్ మీరు తెలుసుకోవాల్సిందే. పెట్రోల్ బంక్లో ఒక పక్క ఫోన్స్ యూజ్ చేయొద్దు అని, మరో పక్క క్యూఆర్ కోడ్ పెట్టి యూపీఐ పేమెంట్ చేయమంటారు. కానీ రియాలిటీ వచ్చేసరికి 2016లో గవర్నమెంట్ పెట్రోల్ బంక్స్లో మొబైల్ని యూజ్ చేయొచ్చు అని, మొబైల్ నుండి వచ్చే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్కి స్పార్క్స్ని క్రియేట్ చేసే అంత పవర్ ఉండదని, మొబైల్ ఆర్ బైక్స్ బ్యాటరీస్ డ్యామేజ్ అయి ఉంటే వాటి నుంచి వచ్చే స్పార్క్స్నే ఈ బ్లాస్ట్కి రీజన్ అని క్లారిఫికేషన్ ఇచ్చింది. ఫైనల్గా పెట్రోల్ బంక్లో మొబైల్ని యూజ్ చేయొచ్చు, బట్ సర్టెన్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ యూజ్ చేయడం మంచిది.